హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాల్టి వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు మార్చ్ మూడవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం లేదా వరల్డ్ వైల్డ్ లైఫ్ డే గురించి మనకి సైట్స్ అనేసి సైట్స్ అంటే ఏంటి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా అంటాము ఈ సైట్స్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం మార్చి మూడవ తేదీన జరిగింది ఈ ఒప్పందం జరిగిన సందర్భంగా ఈ రోజుని ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది అయితే ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అంటే యాభై సంవత్సరాలు పూర్తయింది సో ఇది ఇంపార్టెంటేనా సైట్స్ కన్వెన్షన్ అన్నటువంటిది సో మనం మార్చ్ మూడని ప్రతి సంవత్సరం వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా జరుపుకుంటాము ఎందుకని అంటే ఫ్లోరా మరియు ఫానాకి సంబంధించి ఏవైతే కన్జర్వేషన్ ఇష్యూస్ అనేవి ఉంటాయో వాటిని అడ్రస్ చేయడానికి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అన్నటువంటిది ఉపయోగపడుతుంది అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ వైల్డ్ లైఫ్ డే థీమ్ ఏంటి అంటే పార్ట్నర్షిప్స్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అన్నటువంటిది వన్యప్రాణి సంరక్షణ కోసం భాగస్వామ్యాలు అన్నటువంటిది మనకి ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య అనేటటువంటిది తగ్గిపోతోంది గతంతో పోలిస్తే ఇప్పుడు టూ బై థర్డ్ వంతు ఇప్పుడు తగ్గిపోయాయి ఈ ప్రపంచ వన్యప్రాణులనేసి మనం చెప్పొచ్చు లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అన్నటువంటిది ఏం చెప్తోంది పక్షులు క్షీరదాలు సరీసృపాలు ఉభయచరాలు వీటన్నింటి జీవుల సంఖ్య సగటున అరవై తొమ్మిది శాతం మేర తగ్గిపోయాయి అన్నట్టుగా చెప్పింది అయితే దీనికి ఇటు న్యాచురల్ కాజెస్ అనేవి ఉన్నాయి ఏమన్నా ఫారెస్ట్ ఫైర్స్ లాంటివి వచ్చినప్పుడు చాలా సంఖ్యలో ఈ వన్యప్రాణులు చనిపోతూ ఉంటాయి కానీ నేచురల్ కాజెస్ కన్నా ఆంధ్రపోజెనిక్ కాజెస్ అంటే మానవ కా మానవ కారకాలు అనేటటువంటివే ఎక్కువగా దీనికి దోహదం చేస్తాయి అందులో ఏంటి వన్యప్రాణుల్ని విక్రయించటం వాటి ఆవాసాలని ధ్వంసం చేయటం అడవుల్ని నరికివేయటం కాలుష్యం కానివ్వండి ఈ పోచింగ్ అనేసి ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈ వన్యప్రాణుల యొక్క మనుగడకి ముప్పు అనేది వాటిల్లింది ఇక చూడండి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద నేర పరిశ్రమ ఏది అంటే ఈ వన్యప్రాణుల యొక్క అక్రమ వ్యాపారం దీని యొక్క విలువ ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి రెండు వేల కోట్ల అమెరికన్ డాలర్ల మేర ఉంటుంది అన్నట్టుగా ఇంటర్పోల్ అంచనా వేసింది అయితే ఈ కంటెక్స్లో ఏంటి మనకి ఈ ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేది జరుగుతుంది దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దానివల్ల ఏంటి ఒకటి ఆ స్పీషీస్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి అవునా అలాగే వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయటం అనేది జరుగుతుంది ఒక ఎకానమీని ఇది అండర్మైన్ చేసేటటువంటి కెపాసిటీ అనేది కలిగి ఉంటుంది ఇల్లీగల్ వైల్డ్ ట్రేడ్ అన్నటువంటిది అలాగే జెనెటిక్ వేరియేషన్ అనేటటువంటిది క్రాప్స్లో రావటానికి అంటే ఇల్లీగల్ ట్రేడ్ వల్ల జెనెటిక్ వేరియేషన్స్ అనేవి రావటానికి చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి మనం చూస్తే చాలా వరకు స్పీషియస్ స్పెసిఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్నే మనం చేపడుతుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సేవ్ కూర్మా అనేసి టర్టిల్స్ టాటాయిస్కి సంబంధించి అలాగే ఆపరేషన్ లెక్స్నో అనేసి ఇది లెస్సర్ నోన్ స్పీషిస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేసి పిలుస్తాం అదొకటి అలాగే ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ అనేసి ఈ మ్యాంగోస్ హెయిర్ బ్రషెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ గురించి ఇది అలాగే ఆపరేషన్ సాఫ్ట్ గోల్డ్ అనేసి ఆపరేషన్ బీర్బిల్ అనేసి ఆపరేషన్ వైల్డ్ నెట్ ఆపరేషన్ ఫ్రీ ఫ్రీ ఫ్లై ఇవన్నీ కూడా ఈ ఈ స్పీషీస్ స్పెసిఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్గా చెప్పొచ్చు అయితే మన భారతదేశానికి సంబంధించి చూస్తే కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి మనకి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావటం జరిగిందా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అందులో ఏం చేశాము వైల్డ్ లైఫ్ని ఇంతకుముందు స్టేట్ లిస్ట్లో ఉంటే దాన్ని ఏ లిస్ట్లోకి మార్చాము కంకరెంట్ లిస్ట్లోకి మార్చాము అలాగే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ జీ అన్నటువంటిది ఏం చెప్తుంది మన యొక్క న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని అంటే ఫారెస్ట్ మరియు వైల్డ్ లైఫ్ని కాపాడటం వాటిని ప్రొటెక్ట్ చేయటం వాటిని ఇంప్రూవ్ చేయటం ప్రతి సిటిజన్ యొక్క బాధ్యత అనేసి చెప్తుంది అలాగే డిపిఎస్పిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ఏం చెప్తుంది స్టేట్ అన్నటువంటిది ఎన్విరాన్మెంట్ని స్టే సేఫ్ గార్డ్ చేయాలి ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ని సేఫ్ గార్డ్ చేయాలి వాటిని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది దీనికోసం మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని నైన్టీన్ సెవెంటీ టూలో తీసుకురావటం జరిగింది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తీసుకొచ్చారు బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేసి టూ థౌజండ్ టూలో తీసుకురావటం జరిగింది ఇవన్నీ దీనికి సంబంధించినవేనా అలాగే మన ఇండియా అన్నటువంటిది ఈ గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో భాగంగా ఏమేమి తీసుకొచ్చింది మనం దేంట్లో భాగంగా ఉన్నాము వేటి వేటిలో ఏ ఇనిషియేటివ్స్లో ఉన్నాము అంటే ఒకటి గ్లోబల్ టైగర్ ఫోరం అనేసి యునైటెడ్ నేషన్ ఫోరమ్ ఆన్ ఫారెస్ట్ అనేసి అలాగే ఈ ట్రాఫిక్ అనేసి ట్రాఫిక్ అన్నటువంటి దేనికి సంబంధించింది వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్ అంటాము అలాగే రామ్ కన్వెన్షన్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ అలాగే సీఎంఎస్ కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఆనిమల్స్ అనేసి అలాగే సైట్స్ అన్నటువంటి కన్వెన్షన్ ఇప్పుడే చెప్పుకున్నాం సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా అనేసి వీటన్నింటిలోనూ కూడా మనము ఈ గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్లో మనం కూడా కొలాబరేట్ అయి ఉన్నాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కుష్టు వ్యాధి దీన్ని లెప్రసీ అనేసి పిలుస్తాము లెప్రసీకి సంబంధించి మనము ప్రతి సంవత్సరం జనవరి లాస్ట్ సండే ఏదైతే ఉంటుందో జనవరి లాస్ట్ సండేని మనము ప్రతి సంవత్సరం వరల్డ్ లెప్రసీ డేగా జ నిర్వహిస్తాము ఏంటి వరల్డ్ లెప్రసీ డే అనేసి దేనికోసం అంటే ఈ లెప్రసీకి సంబంధించి పబ్లిక్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అలాగే చిల్డ్రన్లో ఈ లెప్రసీ రిలేటెడ్ డిజబిలిటీస్ని జీరో కేసెస్కి చేయాలి అన్నటువంటి టార్గెట్తో వరల్డ్ లెప్రసీ డేని మనం ప్రతి సంవత్సరం జనవరి లాస్ట్ సండేన జరుపుకుంటాము అయితే లెప్రసీ లెప్రసీనే మనం హ్యాండ్స్ డిసీజ్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఏంటి హ్యాండ్ సెన్స్ డిసీజ్ ఈ లెప్రసీ అనేది దేని ద్వారా కలుగుతుంది బ్యాక్టీరియా ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది దీన్ని కాస్ట్ చేసేటటువంటి బ్యాక్టీరియా ఏంటి మైకో బ్యాక్టీరియం లెప్రే అన్నటువంటిది మనకి కుష్టి వ్యాధి అనేది చాలా పురాతనం నుంచి ఉంది అవునా అయితే దీన్ని చైనా ఈజిప్ట్ ఇండియన్ సివిలైజేషన్స్లో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాము దీని యొక్క ఏరియాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే స్కిన్ అలాగే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇంకా మనకి నోస్ లైనింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫెరిఫెరల్ నోస్ వీటన్నింటిలోనే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం అనేది ఉంది దీని యొక్క ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది అంటే బ్రీతింగ్ ద్వారా ఎయిర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో ఎఫెక్టెడ్ ఇండివిడ్యువల్స్ నుంచి వాటిని మనం పీల్చినప్పుడు ఆ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మరి వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే స్కిన్ మీద రెడ్ ప్యాచెస్ అనేవి ఏర్పడటం స్కిన్ అనేది ఉబ్బటం చేతులు కాళ్ళు వీటిలో నమ్నెస్ అనేది రావటం అల్సర్స్ అనేవి ఫీట్ కాళ్ళలో సోల్స్ దగ్గర రావటం మజిల్ అనేది వీక్గా అయిపోవటం వెయిట్ లాస్ అనేది జరగటం ఇవన్నీ కూడా దీని యొక్క సిమ్టమ్సే దీన్ని టైంలీ టైంలో కనుక ట్రీట్ చేయలేకపోతే ఇది డిజబిలిటీకి కారణం అవ్వచ్చు పర్మనెంట్ నర్వ్ డ్యామేజెస్ అనేవి కూడా రావచ్చు అంతేకాకుండా మనకి చేతులు కాళ్ళు వీటిలో సెన్సేషన్ అనేది కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అయితే ఈ లెప్రసీకి క్యూర్ ఉందా అంటే క్యూర్ ఉంది మల్టీ డ్రగ్ థెరపీ అన్నటువంటిది చేయొచ్చు అయితే మన గవర్నమెంట్ డేటా ప్రకారం చూస్తే రెండు వేల పదహారు ఈ టైంలోకి వచ్చేసరికి లక్షా ముప్పై ఐదు వేలకు పైగా లెప్రసీ కేసెస్ అనేవి నమోదవుతూ వచ్చాయి అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది టూ థౌజండ్ సిక్స్టీన్లో డబ్ల్యూహెచ్ఓ అన్నటువంటిది టూ థౌజండ్ సిక్స్టీన్లో గ్లోబల్ లెప్రసీ స్ట్రాటజీ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది గ్లోబల్ లెప్రసీ స్ట్రాటజీ అనేసి దీని కింద ఏంటి కేసెస్ని ఎర్లీగా డిటెక్ట్ చేయటం అలాగే హై రిస్క్ గ్రూప్ని టార్గెట్ చేసుకోవటం హెల్త్ కేర్ కవరేజ్ని ఇంప్రూవ్ చేయటం ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అయితే మన భారతదేశం వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలోనే నేషనల్ లిప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్ అన్నటువంటిది తీసుకొచ్చింది అలాగే వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది నేషనల్ లిప్రసీ ఎలిమినేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది నైన్టీన్ నైన్టీ త్రీ నైంటీ ఫోర్లో మనం తీసుకొచ్చాము నేషనల్ లిప్రసీ ఎలిమినేషన్ ప్రాజెక్ట్ అనేసి దీని యొక్క ఫస్ట్ ఫేజ్కి వరల్డ్ బ్యాంక్ మనకి సపోర్ట్ చేసింది అలాగే నేషనల్ లిపరసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి తీసుకురావటం జరిగింది లెపర్స్ యాక్ట్ అన్నటువంటి ఇంతకుముందు ఉండేది దాన్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో రిపీల్ చేశారు అలాగే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మనకి స్పార్ష్ లేదా స్పర్ష్ అని పిలుస్తాం ఈ స్పర్ష్ లెప్రసీ అవేర్నెస్ క్యాంప్ అయి తీసుకురావటం జరిగింది అంతేకాకుండా కాంటాక్ట్ ట్రేసింగ్ ఎగ్జామినేషన్ ట్రీట్మెంట్ కీమో ప్రొఫైల్ యాక్సెస్ ఇలాంటి వాటన్నింటినీ కూడా లెప్రసీ కేసెస్కి సంబంధించి ఈ మెజర్స్ అన్నింటినీ ఇంక్లూడ్ చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో లెప్రసీని డివోర్స్కి ఒక గ్రౌండ్గా చూపిస్తూ ఎవరైతే డివోర్స్ కోసం అప్లై చేసి ఉంటారో దాన్ని రిమూవ్ చేయటం జరిగింది దానికి సంబంధించి ఒక బిల్ని పాస్ చేయటం జరిగింది లోక్సభ అలాగే ఈ లెప్రసీ వల్ల వచ్చేటటువంటి డిసబిలిటీస్ని తగ్గించాలి లెస్ దాన్ వన్కి తగ్గించాలి పర్ మిలియన్ పీపుల్కి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశంలో పరిశ్రమలకి సంబంధించి అందులోనూ ఎస్పెషల్గా ఇక్కడ వస్త్ర పరిశ్రమ అలాగే ఇనుము ఉక్కు పరిశ్రమ గురించి చెప్తున్నారు మన దేశంలో ఈ పరిశ్రమలు అనేవి అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందే ఏర్పాటయ్యాయి ఉక్కు పరిశ్రమ కూడా మనకి ప్రాచీన కాలంలోనే ఏర్పాటైంది మనకి అప్పట్లో రాజులే ఖడ్గాలు ఈటెలు అలాగే పనిముట్లు వీటన్నింటినీ ఈ ఇనుము ఉక్కుతో చేసినవి వాడటం జరిగింది అవునా ఈ కంటెక్స్లో ప్రస్తుతం మన దేశంలో వస్త్ర పరిశ్రమ ఎలా ఉంది ఇనుము ఉక్కు పరిశ్రమ ఎలా ఉంది అన్నటువంటిది చూద్దాం ప్రస్తుతం ప్రపంచ వస్త్ర పరిశ్రమకి సంబంధించి చైనా భారత్ అమెరికా ఇవి తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి అంటే భారతదేశం రెండవ స్థానంలో ఉంది భారత్లో మొదటి నూలు మిల్లు అన్నటువంటిది పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కలకత్తాలో ప్రారంభమైంది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో బొంబాయిలో ప్రైవేట్ పెట్టుబడిదారులు ఇంకొక నూలు మిల్లును స్థాపించారు మన దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఈ వస్త్ర పరిశ్రమే అయితే మన స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపిలో రెండు శాతం విదేశీ మారక ద్రవ్య నిల్వల ఆదాయం అంటే ఫారెక్స్ రిజర్వ్స్కి సంబంధించి పన్నెండు శాతం ఈ వస్త్ర పరిశ్రమ నుంచి వస్తూ ఉన్నాయి అలాగే మనం ఎగుమతి చేసేటటువంటి వాటిలో నలభై మూడు శాతం ఐరోపా మరియు అమెరికా దేశాలకే వెళ్తూ ఉన్నాయి నూలు వస్త్ర పరిశ్రమకి సంబంధించి మహారాష్ట్ర గుజరాత్ అన్నవి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి అహ్మదాబాద్ నగరాన్ని మనం మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనేసి పిలుస్తూ ఉంటాము అలాగే తమిళనాడుని అందులో ఉన్నటువంటి కోయంబత్తూర్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అనేసి యూపీలోని కాన్పూర్ని మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అనేసి పిలుస్తూ ఉంటాము అయితే మన దేశంలో ఈ ఉన్ని వస్త్ర పరిశ్రమ కానివ్వండి లేదంటే ఈ యొక్క ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో సంబంధించి చూస్తే పంజాబ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి ఉన్నికి సంబంధించి మెరినా అనేటటువంటి రకం చాలా నాణ్యమైనటువంటిది మెరినా అన్నటువంటి రకం దేనికి సంబంధించింది అంటే ఉన్నికి సంబంధించింది అలాగే జనపనార పరిశ్రమ కూడా మన దేశంలో చాలా పురాతనమైంది మనకి పంతొమ్మిది వందల యాభై ఐదులో కలకత్తాలోని రిష్రా అనేటటువంటి ప్రాంతం దగ్గర జనపనార పరిశ్రమని మొదటిగా స్థాపించారు ఈ జనపనారనే మనం బంగారు పీచు అనేసి పిలుస్తూ ఉంటాము అయితే ఈ పరిశ్రమల కేంద్రంగా హుగ్లీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటిది చాలా ప్రసిద్ధి చెందింది జనుము ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో బంగ్లాదేశ్ ఉంది అది వస్త్ర పరిశ్రమకి సంబంధించి మరి ఇనుము ఉక్కు పరిశ్రమకి సంబంధించి చూస్తే యూరప్ కన్నా కూడా మూడు వేల సంవత్సరాలకు ముందే భారత్లో లోహయుగం లేదా మెటల్ ఏజ్ అన్నటువంటిది ప్రారంభమైంది అయితే ఇక్కడ ఇనుము ఉక్క పరిశ్రమ అనేది చాలా పురాతనమైంది కానీ ఆధునిక పద్ధతిలో ఈ ఇనుము ఉక్క తయారీ అన్నటువంటిది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచి మొదలైంది తొలి ఇనుము ఉక్కు పరిశ్రమ అన్నటువంటిది బెంగాల్లో బెంగాల్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అన్నటువంటిది ఏర్పాటు చేసింది దాని తర్వాత పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో మనకి టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనేటటువంటిది ఈ ఇనుము ఉక్కు పరిశ్రమని ప్రారంభించింది ఆ ప్రాంతం తర్వాత జమ్షెడ్పూర్ అనేటటువంటి ప్రాంతంగా మారింది దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమని ఒడిషాలో స్థాపించారు హీరాపూర్లో పంతొమ్మిది వందల ఇరవై మూడులో మైసూర్ దగ్గర మైసూర్ స్టేట్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ అనేది మొదలైంది దాని తర్వాత భద్రావతి ఐరన్ అండ్ స్టీల్గా పిలుస్తూ ఉన్నారు అయితే ప్రపంచంలో ఈ ఇనుము ఉత్పత్తికి సంబంధించి భారత్ రెండవ స్థానంలో చైనా మొదటి స్థానంలో ఉంది అయితే ఇనుము వినియోగానికి సంబంధించి భారతదేశం మూడవ స్థానంలో ఉంది ఇక్కడ చూడండి టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇవన్నీ కూడా ఈ ఒక పరిశ్రమలకు ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు అయితే రెండవ ప్రణాళికా కాలంలో మనకు చూస్తే ప్రభుత్వం బిలాయ్ రూర్కెలా దుర్గాపూర్ వీటిలో మూడు ప్లాంట్లని హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ అనేటటువంటి పేరుతో నెలకొల్పింది ఏమేంటి బిలాయ్ రూర్కెలా దుర్గాపూర్ అలాగే మనకి బొకారో స్టీల్ ప్లాంట్ అని సేలం స్టీల్ ప్లాంట్ అనేసి విజయనగర్ స్టీల్ ప్లాంట్ అనేసి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేసి ఇలా చాలా రకాలు ఉన్నాయి అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన దేశంలో సముద్ర తీరంలో నెలకొల్పినటువంటి మొదటి స్టీల్ ప్లాంట్ ఏది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది క్వశ్చన్ చూడండి వస్త్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతిస్తూ ఉన్నారు అంటే వంద శాతాన్ని అనుమతిస్తున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా సుప్రీంకోర్టు అన్నటువంటిది ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకానికి సంబంధించి నిష్పాక్షికంగా నిజాయితీగా స్వతంత్రంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం ఒక త్రిసభ్య కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి అన్నట్టుగా చెప్పింది ఈ త్రిసభ్య కమిటీలో ప్రధాని సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత ఎవరైతే ఉంటారో వాళ్లతో కూడినటువంటి ఈ త్రిసభ్య కమిటీ యొక్క సూచన ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎన్నికల కమిషనర్ల నియమానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటును గురించి సుప్రీంకోర్టు ప్రస్తావించింది ఇందులో సభ్యులుగా ఎవరెవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి ఉంటారు అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు లోక్సభ ప్రతిపక్ష నేత ఉంటారు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా జీ ట్వంటీకి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ఉద్రిక్తతలు అనేవి ఈ జీ ట్వంటీ సహకారం మీద ప్రభావం చూపించకూడదు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ఒక అభిప్రాయానికి రావాలి అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వటం జరిగింది ఈ కంటెక్స్లో ఏంటి ఇక్కడ ఇటలీ ప్రధానితో కూడా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి చర్చలు అనేవి జరిగాయి ఈ కంటెక్స్లో భారతదేశం మరియు ఇటలీ భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతని తెలపండి అంటే మనకి కల్చరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి డిఫెన్స్ రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూడాలి ఒకసారి దీనికి సంబంధించి నోట్స్ ఓపెన్ చేసి చూడండి ఇంతకుముందు కూడా మనము ఇటలీ మరియు భారత్ యొక్క సంబంధాల గురించి చదువుకున్నాము అవునా మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీ ట్వంటీ విదేశాంగ మంత్రుల సదస్సులు మన ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారు ఆర్థిక సంక్షోభాలని ఉగ్రవాదాన్ని అలాగే ఇలాంటి కోవిడ్ నైన్టీన్ లాంటి మహమ్మారుల్ని నిరోధించడంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ వ్యవస్థలు అనేవి విఫలమయ్యాయి ఈ పరిస్థితుల్లో మనం ఐక్యతతో ముందుకెళ్ళాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు మనకి జీ ట్వంటీ అధ్యక్షతన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారతదేశం ఈ సదస్సును నిర్వహించింది అయితే ఈ సదస్సు అనేది ఏ ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసింది ఇక్కడ క్వశ్చన్ చూడండి జీ ట్వంటీ యొక్క పద్దెనిమిదవ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై మూడు భారతదేశంలో ఎక్కడ జరగబోతోంది అంటే ఎక్కడ ఢిల్లీలో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఐదు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు అనేవి జరిగాయి అందులో భాగంగా త్రిపుర మరియు నాగాల్యాండ్ నాగాల్యాండ్ త్రిపుర ఈ రెండింటిలో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ అనేది వచ్చింది మేఘాలయాకు వచ్చేసరికి అంటాము ఎన్పిపి అంటే ఏంటి నేషనల్ పీపుల్స్ పార్టీ అన్నటువంటిది ఇది లీడ్లో ఉంది ఇరవై ఆరు స్థానాలని గెలిచింది అయితే ఈ ఎన్పిపి బీజేపీ యొక్క సపోర్ట్తో పవర్లోకి రాబోతోంది అంటే బీజేపీ అన్నటువంటిది ఎన్పిపికి అక్కడ న్యూ గవర్నమెంట్ ఏర్పడటానికి తన యొక్క సపోర్ట్ని అందించబోతోంది దానికి సంబంధించింది ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి స్వతంత్ర మరియు నిష్పక్షపాతంగా పనిచేసే భారత ఎన్నికల సంఘం గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది అంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నర్కి సరిగ్గా పడట్లేదు అయితే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేసింది ఏమని ఇలా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుల్ని పెండింగ్లో పెట్టడం రాజ్యాంగబద్ధమేనా వీటికి తక్షణం ఆమోదముద్ర వేసేలాగా ఉత్తర్వులు ఇవ్వండి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే ఈ కంటెక్స్లో మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ అన్నటువంటిది తెలియాలి ఏంటి ఆర్టికల్ టూ హండ్రెడ్ అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ కూడా అదే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ దేనిని తెలుపుతుంది అంటే ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభ ఏదైనా ఒక బిల్లుని పాస్ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపించినప్పుడు ఆ బిల్లుకి ఒకటి ఆమోదముద్ర వేయటం రెండు దాన్ని రిజర్వ్ చేసుకోవటం మూడు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపటం లేదంటే నాలుగు మళ్ళీ రీకన్సిడర్ చేయండి అన్నట్టుగా శాసనసభకే పంపించటం ఈ నాలుగు మార్గాలు అనేవి గవర్నర్ ముందు ఉంటాయి అందులో ఏదో ఒక దాన్ని అనుసరించాలి అలా చేయకుండా బిల్లుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఒక టైం అనేటటువంటిది లేకుండా నిరవధికంగా పెండింగ్లో పెట్టటం వల్ల అది గవర్నమెంట్ ఫంక్షన్ని కూడా దెబ్బతీయచ్చు అలా పెండింగ్లో పెట్టడం అనేది రాజ్యాంగ నిబంధనల పరిధిలోకి వస్తుందా అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగింది మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి సంబంధించి ఎక్కడ జరుగుతోంది ఇది విశాఖపట్నంలో ఎప్పుడు మార్చ్ మూడు మరియు నాలుగవ తేదీలో జరుగుతోంది అయితే దీని యొక్క లోగో చూడండి ఇక్కడ సీతాకా చిలుక డాలర్ని పట్టుకుని ఉంటుంది అది ఈ సమ్మిట్ యొక్క లోగో అలాగే ఈ సమ్మిట్ యొక్క నినాదం ఏంటి అడ్వాంటేజ్ ఏపీ అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఈ సమ్మిట్ యొక్క నినాదం ఇక్కడ చూడండి ఇదిగో ఇంతమంది పాల్గొంటారు ఇన్ని ఎంఓయూలు అనేవి జరగచ్చు అన్నట్టుగా అంచనా అయితే మన యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులు రావాలి అంటే ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ర్యాంక్లో ఉన్నాము పారిశ్రామిక అనుకూల వాతావరణం అనేటటువంటిది ఉంది అలాగే రెండెంకల వృద్ధి రేట్ అనేది నమోదు చేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదకొండు పాయింట్ నాలుగు మూడు శాతం వృద్ధి రేట్ అనేది నమోదైంది అలాగే చాలా అవార్డులు అనేవి మనకు వచ్చాయి లీడ్స్ అవార్డు అనేసి ఎనర్షియా అవార్డు అనేసి అలాగే పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఈటీ అవార్డు అనేసి ఇవన్నీ మనకు వచ్చాయి అలాగే మన దగ్గర మ్యారిటైమ్ మౌలిక సదుపాయాలు అనేవి ఉన్నాయి మొత్తం తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీరం అనేది మనకి ఉంది దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం ఇప్పటికే ఆరు పోర్ట్లు ఉన్నాయి ఇంకొక నాలుగు పోర్ట్లు అనేవి రాబోతు ఉన్నాయి ఇవి ఆగ్నేయ ఆసియా దేశాలకి ముఖద్వారంగా పనిచేస్తాయి అలాగే ఇంకా ఏమేం మనకి పాజిటివ్స్ ఉన్నాయి భూమి లభ్యత అనేది ఉంది ఖనిజ సంపద అనేది ఉంది నీటి వనరులు ఉన్నాయి నిరంతర విద్యుత్ సరఫరాని అందిస్తూ ఉన్నారు నైపుణ్యం కలిగినటువంటి యువత అనేది ఉంది అలాగే ఇక్కడ ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి ఇంకొక నాలుగు పోర్టులు రాబోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏపీకి ఉన్నటువంటి పాజిటివ్స్ సో మీరు మా దగ్గరికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా ఈ సమ్మిట్లో చెప్తున్నారు క్వశ్చన్ చూడండి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు వేల ఇరవై మూడు ఎక్కడ మొదలైంది అంటే ఎక్కడ మొదలైంది వైజాగ్లో రెండు రోజుల సమ్మిట్ ఇది నిన్నటి క్వశ్చన్ వచ్చేసి బాధిత పౌరుడి ప్రాథమిక హక్కుల అమలు పరిష్కారాల కోసం సుప్రీంకోర్టుని సంప్రదించే హక్కుని ఏ ఆర్టికల్ అందిస్తుంది అంటే ఏ ఆర్టికల్ ఆర్టికల్ థర్టీ టూ అన్నటువంటిది ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకి దేశంలోనే తొలిసారిగా జీరో ఫీ బ్యాంకింగ్ అవకాశాన్ని ఏ బ్యాంక్ ప్రకటించింది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్